పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మాధవి, కౌన్సిలర్ నరాల శేఖర్, కమిషనర్ కలిసి మొక్కలు నాటారు. వేములవాడ లింగాపూర్ చూపించడానికి ప్రతి ఒక్కరూ కృషి అవసరమని పేర్కొన్నారు. చేయించడం ఉచితంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్రావు, కౌన్సిలర్లు ఇప్పపుల అజయ్, శ్రీనివాసరావు, సిరిగిరి చందు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఫుల్కామ్ రాజు, మాజీ డైరెక్టర్ రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరినీ భావతం చేసుకుంటూ ఇటు వాడు వాడల కాంటేషన్ పరంగా కావచ్చు, మౌలిక సదుపాయాల పరంగా కావచ్చు, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థను అప్పటికప్పుడు గుర్తించి అందరికీ పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్డులోని ఒక వర్గవనంగా మార్చాలని ప్రతి వార్డుకు ఇంటి ముందు చెట్లు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఇంటికి 6 ముక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నరాల శేఖర్ గారి వార్డులో అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా నిధులు వెచ్చిస్తూ మరి మున్సిపల్ పరంగా కూడా 10% గ్రీన్ బడ్జెట్లో కేటాయించుకుంటూ ఈ విధంగా మన మొక్కలను నిధులను కేటాయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృధాగా పోతులు పోగులేకుండా చెట్లను కాపాడుకుంటూ మీరు ఒక భావసం లేకుండా సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ అధ్యక్షులు గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్కి, మున్సిపల్ అధికారులకు, వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్నాను. ధన్యవాదాలు తెలుస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పట్టణ ప్రజల భాగంగా ఉదాహరణ ఇవ్వడం వాటిలో భాగంగా ఈరోజు వేమూల పట్టణంలో 21 వార్డు మరియు 22 వార్డులో చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా వేమూల పట్టణంలో దాదాపు 100,000 మొక్కలను నాటాలని చెప్పి కమిషనర్ గారు మరియు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగిందిగా తోటి కౌన్సిలర్లు. మరి అదేవిధంగా నా వంతు కూడా నా వార్డులో చెట్లు కూడా నాటి మరియు వాటికి ఇంటికి 6 మొక్కలను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి చైర్మన్ కమిషనర్కి మరియు తోటి కౌన్సిలర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను.